MP Avinash Reddy Marosari Court Metlekaru. Bail Kosam Supreme Court Nu Astra in Sharu. High Court Vacation Bench Tana Bail Petition Vinela Adis in Sharantu. Supreme Court Lo Petition Vesaru. Supreme Court Pradhan and Yayamurti, TY Chandrachud Netritwam Loni Tharmasana Mundu. Mention Chialan Naru Avinash Lawyer Lu. Kaidem Sampai Marad Vivralu Matali Bureau Chief TSR Nadikals Kunam TSR. Vijayawada Vivekananda Reddy hatya case-lo aaropanalu edurukuntunnatundi Kadapa MP YS Avinash Reddy chestunnatunnaru Supreme Court ni aashrayinchaaru. Case-lo tanaki bail ivvalantu ayana tarapu nyayavadulu chestunnatunnaru nyayasthanamlo petition dakhal chesaru. Supreme Court pradhana nyayamurti Justice Chandrachud netrutvamloni dharmasanam mundu Avinash Reddy tarapu lawyerlu ఈ అభ్యర్థాన్ని ఆయన ముందు ఉంచబోతున్నారు. సహజంగా 10:30కి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే అత్యవసరంగా చేపట్టాల్సినటువంటి కేసుల విచారణకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రతిరోజు కూడా కొన్ని పిటిషన్ అభ్యర్థులు వస్తాయి. దాంట్లో ఆ మెన్షన్స్ క్రమంలో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ సంబంధించిన ప్రస్తావనని ఆయన తరపు న్యాయవాదులు చేయనున్నారు. గమనం చూసినట్లయితే గతంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపైన గతంలో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులపైన కూడా ఇదే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనమే హైకోర్టు ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని తీవ్రంగా తప్పుబట్టింది. అదేవిధంగా ధర్మాసనం ఆ తీర్పు కాపీలోని అంశాల్లో కూడా చాలా ఆక్షేపణీయంగా కూడా జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇక ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ అవినాష్ రెడ్డి పిటిషన్ తదనంతర పరిణామాల్లో సిబిఐ కూడా గత కొన్ని రోజులుగా అవినాష్ రెడ్డిని గతంలోనే ఆయన ప్రశ్నించింది, మరోసారి ప్రశ్నించడం కోసం ప్రయత్నాలు ఉంది. ఎన్నో కూడా అవినాష్ రెడ్డిని సిబిఐ తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరినప్పటికీ ఆయనకి తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి హాజరు కాలేనని చెప్పి చెప్తారు. దాంతో 11వ తేదీన హాజరు కావాలని కూడా ఆయనకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు సిబిఐ విచారణకు రమ్మంటుంటే ప్రతిసారి కూడా గతంలో కొన్నిసార్లు హాజరైనప్పటికీ సిబిఐ అరెస్టు చేస్తుందేమో అన్నటువంటి అనుమానాలు భయాల నేపథ్యంలో అవినాష్ రెడ్డి గతంలోనూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా దాంట్లో భాగంగానే భావించవచ్చు. మరి గతంలోనే తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ సంబంధించి ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన ఆ రోజు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ ఇచ్చినటువంటి ఉత్తర్వులను తీవ్రంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పుడు మరోసారి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. మరి చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతో కూడా 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఏదైతే ఎర్ర గంజిరెడ్డి బెయిల్ పిటిషన్ కు సంబంధించి జూన్ 30వ తేదీ వరకు చేయవద్దు అని చెప్పి గతం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దానికి సంబంధించి ఆ తర్వాత అతనికి బెయిల్ లభించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కేసు దర్యాప్తు సంబంధించి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా పునఃపరిశీలన చేయాలని చెప్పి సునీత గతంలోనే అత్యున్నత న్యాయస్థానం ఆశ్రయించింది. మరో పిటిషన్ కూడా ఆమె సునీత దాఖలు చేశారు. ఏదైతే సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తు పర్యవేక్షణకు సంబంధించి సిబిఐ ప్రత్యేక కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆశ్రయించారు. సో మొత్తంగా సునీత తరపు న్యాయవాదులు కూడా అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా వాళ్ళు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా వాదనలు అందిస్తారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది శ్రీవిద్య.